క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్తుండ్రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి ఆడుదామాంధ్ర పోటీల్లో విజేతలైన వారికి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి పోటీలు పొదలకూరు మండలంలోని తోడేరు పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రారంభించిన కాకాని రమణారెడ్డి స్టేడియంలో 2 రోజుల పాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో కాకాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలతో 10 నిమిషాలు గడిపితే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని తెలిపారు. పిల్లలతో ఉంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందన్నారు. రాష్ట ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో క్రీడలకు సంబంధించి బడ్జెట్ను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సుస్మిత, పలువురు క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాకాని అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారో సలహా తెలియదు, కానీ మొత్తం ఒక్కసారి క్రీడాకారులందరినీ ఉత్తేజపరచాలి, క్రీడాకారులందరినీ ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆడుదామాంధ్రాన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆడుకునేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యనే ప్రారంభించామని మా తండ్రి కాకాని రమణారెడ్డి గారి పేరుతో కాకాని రమణారెడ్డి స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని, దానికి సంబంధించి ఈరోజు అక్కడే క్రీడలు నిర్వహించాలని చెప్పి డిపిఓ గారు, ఎంపీడిఓ గారు అందరు కలిసి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ క్రీడలు నిర్వహించారు. వాస్తవానికి చెప్పాను నేను, మొన్న నేను ఏదో సమావేశం ఉండి విజయవాడ వెళ్ళా, ఈరోజు రాలేనేమో అంటే సారి పిల్లలందరూ ఈరోజు దీనికి సంబంధించినటువంటి బహుమతి ప్రదానం ఉంది అంటే సరే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే వాటన్నిటినీ పక్కన పెడతాం, ఎందుకంటే జిల్లా కలెక్టర్తో సమావేశం ఉంటే ఆయనకు చెప్పాను, అయ్యా నేను 8 గంటలకు వస్తాను, 8 గంటలకు మనం మాట్లాడదాం, సమావేశం ఏర్పాటు చేసుకుందాం, ఎందుకంటే పిల్లలతో 10 నిమిషాలు గడిపినా సరే 10 సంవత్సరాలు 10 నెలలు మనకు ఆత్మసంతృప్తినిస్తుంది, ఎక్కడైనటువంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, కాబట్టి వాళ్ళ దగ్గర 10 నిమిషాలు ఉండొస్తాను, బాడీ అంతా రీజనరేట్ అవుతుంది, కాబట్టి మరలా ఉత్సాహం నింపుకొని వస్తాను, నేను కూడా వయసు అయిపోతుంది కదా, పిల్లలందరి మధ్య పోతే వాళ్ళ ఉత్సాహం కొంత తగులుకుంటే రేపు ఎక్కడ ఎదురు తిరిగి చూడాల్సినటువంటి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు కాస్త ఆలస్యంగా పెట్టుకుందామని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవం వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన తర్వాత దానికి సంబంధించి డిపిఓ గారు కానీ, ఎంపీడీఓలు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికార యంత్రాంగం కానీ, డిఎస్డిఓ కానీ, వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ సమన్వయ పరుచుకుని పిల్లలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కనీ విని ఎరిగిన రీతిలో ఈ క్రీడలకు సంబంధించినటువంటి బడ్జెట్, బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు క్రీడలకు సంబంధించి అందజేయడం జరిగింది. మీరందరూ గుర్తుంచుకోండి, ఎందుకు చెప్తున్నారంటే ఇవి సాధారణంగా ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు, ఒకడు చంద్రబాబు నాయుడు, ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ మట్టిలో మాణిక్యాలుగా ఉండేటువంటి బిడ్డలను ఉత్తేజపరచాలనేటువంటి ఆలోచన చేయలే, ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ గేమ్స్ అని పెట్టి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఆయన్ని పొగుడించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు, కేల్ ఖతం పైసా కుజం అని చెప్పి అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, కాటా అయిపోయింది, డబ్బులు ఖర్చు అయిపోయినాయి తప్ప అని చెప్పి, అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదనేటువంటిది ఆయన మాట పాపం ఆ రోజు చెప్పినటువంటిది. కాబట్టి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులందరినీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆడించి జాతీయ స్థాయిలో నేను పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. మన బిడ్డలని, మన గడ్డ మీద పుట్టినటువంటి మన బిడ్డల్ని ఉత్తేజపరిచి రేపు వాళ్ళు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి మనం సోపానాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాతిపదికన వాళ్ళకి మెట్లు నిర్మించి వాళ్ళని పైకి ఎక్కించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్, ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంప డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.